రసాత్మక హృదయం ఉన్న వాళ్లే కవులుగా మారుతారని ప్రముఖ కవి నమిలకొండ జయంత్ శర్మ అన్నారు. నిరంతర అధ్యయనం, సామాజిక పరిశీలన ద్వారా అనేక రచనలు ఉద్భవిస్తాయని తెలిపారు. కవిత్వంతో చైతన్యం తీసుకొచ్చిన రచయితలు చరిత్రలో మిగిలిపోతున్నారని చెప్పారు. తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 12 నెలలుగా కవిత్వంతో కలుద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్త కవులను ప్రోత్సహిస్తూ కవిత అభిమానులకు మెలకొల్పుగా సీనియర్ రచయితలు సమీక్ష చేస్తున్నారు. అయితే కరీంనగర్లో రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్ సభాధ్యక్షత కవిత సమీక్ష కార్యక్రమం కవి రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏ గజేంద్రరెడ్డి గారు ఆతిథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కొత్త అనిల్ కుమార్ మాట్లాడుతూ 12 నెలలుగా సాగుతున్న కవిత్వంతో కలుద్దాం ద్వారా కొత్త కవులే కాకుండా సమీక్షకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన విమర్శకులు డాక్టర్ కాంచనపల్లి కవితా పద్ధతులను వివరించారు. ఉద్వేగానికి లోనైనప్పుడు వచ్చే కవిత్వానికి శిల్పం తోడైనప్పుడు రాణిస్తుంది అన్నారు. ఇందులో ప్రధాన సమీక్షకులుగా హాజరైన నమిలకొండ జయంత్ శర్మ కవుల కవిత్వాన్ని సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రచయితలు గుర్రాల మాధవ్, దొమ్మటి శంకర్, పసుల రవికుమార్, గంగుల శ్రీకర్, స్తంభంకాడి గంగాధర్, మాడిశెట్టి గోపాల్, నవనీత రావు, ప్రేమసాగర్ రావు, వెగ్గలం ఉషశ్రీ, వైరాగ్యం ప్రభాకర్, గొర్రె అనిల్, సుగుణ, కాడే శంకరయ్య, విలాసాగరం రవీందర్, నరేంద్ర సందినేని, సముద్రాల రమాదేవి పాల్గొన్నారు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తనని తనను ఆవిష్కరించుకునే మంచి అవకాశం ఔత్సాహికులు అందరికీ వస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం అక్కడ ఏమవుతుందంటే మనము మనల్ని నియంత్రించే వాళ్ళు లేరు. మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఏది రాసినా పెట్టుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే దాన్ని లైక్ చేసేవాళ్ళు, లైక్ కొట్టేవాళ్ళు కూడా చాలామంది కవితలు పూర్తి చదవకుండా కూడా లైక్ కొడుతున్నారు. పేరు చూసి మన కొత్త మన ఫ్రెండే కదా, కొడదాం ఒకటి లైక్ కొడదాం ఏమైంది అని టక్కని లైక్ కొట్టేవాళ్ళు. దీనివల్ల కవిత్వానికి జరగవలసిన న్యాయం జరగదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ లైకుల పట్ల మనం వాట్సాప్లో షేర్ చేసుకోవడం మంచిదే, కానీ వచ్చే లైకుల పట్ల, వచ్చే అప్రిషియేషన్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను భావిస్తున్నాను.